సిట్ ఏర్పాటు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించింది. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకే సిట్ను ఏర్పాటు చేశామని ప్రభుత్వం అంటోంది. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. బాబు హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఏ తప్పు జరిగినా ఉపేక్షించేవారు కాదని అంటున్నారు. అమరావతి భూముల్లో జరిగిన ఇన్సైడర్పై నిగ్గు తేల్చేందుకే సిట్ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. మా మంత్రులు ఎమ్మెల్యేలు తప్పులు చేసినా సీఎం జగన్ క్షమించబోరని అన్నారు. ప్రజాధనానికి కాపులా ఉండాల్సిన చంద్రబాబే దోపిడీదారుడిగా మారాడని విమర్శించారు అవంతి. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. చెప్పండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఏంటి దాన్ని, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఏర్పాటు చేశారు? మనందరికీ తెలిసిన విషయమే, అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూజివ్వడని చెప్పి చాలామందికి తన అన్యాయాలతోటి అమరావతిలో భూములు కనిపించడం, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవం. మరి దానిలో ఉన్నటువంటి నిజాన్ని వెలికి తీయడానికి, మరి నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఈ సిట్ ఏర్పాటు చేశారు తప్పనిచ్చి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజాధనానికి కాపలాదాడి కింద ఉండాలి, కానీ దోపిడీ దాడి కింద ఉండకూడదు. మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి అనుచరులు చేసినటువంటి బినామీ దందాలని వెలికి తీస్తాం, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం, దోషులు అంతవరైనా పట్టుకుంటాం. ఓకే, కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా టీడీపీ నేతలందరూ కూడా విమర్శలు, కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినెవరు కక్ష సాధించదు ఉండదు. ప్రతిదానికి ఎవరి మీద ఉన్నారు, మీరు కేసు పెడితే ఊరుకుంటారు, మీరు ఏదైనా ఆధారాలు లేకుండా కేసు పెడితే ఎవరు ఊరుకోరు. దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఆధారాలు లేకుండా చేస్తే ప్రభుత్వాన్ని కూడా కోర్టు దెబ్బలాడుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే కదా అప్పుడు మీరు నేను చేయాల్సిన పని కాదు. ఎవరైతే దోషులు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన డ్యూటీ పోలీసులు, నిందితులు శిక్షించాల్సిన డ్యూటీ కోర్టు. ఆ రెండు మా చేతుల్లో కదా, పోలీసులు మా చేతుల్లో ఉంటారు, కోర్టు మా చేతుల్లో ఉండదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంక్వైరీ చేస్తుంది అంతే. సిటీ ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, దాంట్లో నిజాలు వాస్తవాలు వెలుగు తీస్తే కోర్టు సబ్మిట్ చేస్తారు, కోర్టు శిక్షిస్తారు. నా ఐదేళ్ల పరిపాలన మీద కాదు, 9 నెలల వైసీపీ పరిపాలన మీద ఈ సిట్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని టీడీపీ నేతలు అంటారు. ఎందుకు ఏం చేసామంటారు, మీరే చెప్పండి. పోనీ మీరు 9 నెలల కాలంలో అమ్మఒడి ఇచ్చినందుకు సిట్ ఏర్పాటు చేయాలా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కోసమా, లేకపోతే ఈ 4 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినందుగా, దేని దశ వరకు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పినందుగా, లేదా వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చినందుగా, ఏం చేస్తాం మేము? 9 నవరత్నాలు 5 ఏళ్ళు అమలు చేస్తున్నాయి, 5 నెలల అమలు చేస్తాం. మేనిఫెస్టోలో పెట్టినా కూడా మేము అమలు చేస్తున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎంత పెద్దవాళ్ళైనా ఊరుకోవాలని చెప్పాడు. ఆయన ఎవరైనా సరే ఎలాంటి అవినీతి పాల్పడినా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ కూడా మీరు చూస్తున్నారు, రోజు రేడ్లు చేస్తున్నారు ఎంఆర్ ఆఫీసుల మీద, అన్ని ఆఫీసుల మీద కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తనామనానేం లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఏ పార్టీ వెళ్ళినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు. ఆల్రెడీ సిఆర్డీఏలో సిఆర్డీఏ మీద ఆల్రెడీ ఒకటి సిఐడి అనేది ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది ఆ అక్రమాల మీద, మరి ఇప్పుడు సిట్ ఎందుకు అనే ప్రశ్న కూడా టీడీపీ నేతలు చేస్తారు. అది మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ వేశారు, దాని నివేదిక ఆధారంగా సిట్గా సమర్పిస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేయాలి కదా, మనం కాదు చేయాల్సింది. చేసి వాళ్ళకి ఏమన్నా తప్పులు ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి అధికారం కూడా ఇచ్చారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, అంటే ఈ విచారణలో ఎవరినైనా విచారించవచ్చు అని చెప్పి చెప్తున్నారు, అంటే చంద్రబాబును ఖచ్చితంగా హాజరుపరచడానికి ఈ సిట్ అనేది ఏర్పాటు చేశారని అనుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, నారాయణ గారు చేశారా, ఇంకోళ్ళు చేశారు, ఇంకోళ్ళు చేశారు కాదు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవ్రీబడి షుడ్ బి అబైడ్ బై ద లా, నోబడి ఇస్ అబోవ్ ద లా. ఓకే, థ్యాంక్ యూ. యా, ఇది అవంతి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరైనా సరే విచారణకు హాజరు అవ్వాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా చెప్తూ వస్తున్నారు. అయితే సిఆర్డీఏకి సంబంధించి ఆల్రెడీ
ఉన్నప్పటికీ కూడా సిట్ అనేది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రివర్గం ఉపసంఘం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి ఆధారంగానే ఈ సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ అనేది దర్యాప్తు అనేది కొనసాగుతుందని, మా మంత్రులు తప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోధనని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతల విమర్శలకు అర్థం లేదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ చెంచైతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి.